To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam, High Tech City and Gachibowli. Movie chala bonda na mast enjoy chesnam. Violence untunnaru gaani prati movie lo violence untundi. Kani ee movie chala different ga undi. Chala reality ga teesadu movie. Chala manchi anipinchindi na movie. Excellent. Ikkada 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 kuda bore aithe kotledu. Mast ichindi. Violent. Excellent teesindi anna movie. Baa teesindi movie. Ranveer Kapoor acting ga vastunnadu. లేవబుద్ధి అలా ఇంకా సినిమా పార్ట్ వస్తుందేమో చూస్తాం ఎయిట్ చేద్దాం పార్ట్ వేరే లెవెల్ ఉంటుంది అది మామూలు ఉంటుంది అది సూపర్గా తీసిన మూవీ మస్తు అనిపించింది ఎప్పుడు ఈ మూవీ కాలేదు చాలా డేస్ నుంచి వెయిట్ చేసిన ఈ మూవీ చూడాలి అని ఫస్ట్ టైం వచ్చిన మూవీ ఆఫీస్ లీవ్ పెట్టుకొని మరి వచ్చిన కానీ మూవీ మస్తు అనిపించింది అన్న బాండింగ్ ఈజ్ వెరీ నైస్ అన్న ఇట్ ప్రతి ఒక్క ఫాదర్ గుర్తొస్తాడు ఎవ్రీ జనరేషన్ జనరేషన్ కాబట్టి ఎవ్రీ జనరేషన్ కనెక్ట్ అవుతుంది ఇంత ఫాదర్ లా ఉన్న డిఫరెంట్గా కొత్తగా చూపించాడు అన్న మూవీ సూపర్ అనిపించింది రేటింగ్ ఐ క్యాన్ గివ్ 4.5 యా కొంచెం ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ బట్ ఇట్ వాళ్ళు కవర్ చేశాడు థ్రిల్తోని ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ బిట్ రాజమౌళి అయితే ఎట్లా లేపుతాడో అట్లా లేపిండు అందరు కామెడీ అది సీన్స్ సెకండ్ ఉంటుంది అన్న మూవీ కామెడీ అంటే సపరేట్ సెక్షన్ ఏం లేదు కానీ కొన్ని సీన్స్తో కామెడీ వస్తుంది ఎక్కడ ఎక్సలెంట్ యాక్షన్ బాగా కొత్త కొత్త క్రియేటివిటీగా చేసాడు అన్న అన్నా సినిమాకి ఎంత అయిపోయి తక్కువనే అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్నా అసలు ఏందన్నా రణవీర్ కపూర్ యాక్టింగ్ చూస్తున్నా మాత్రం సూపర్ చేసిందన్నా ఆ సినిమాకి ఆ యాక్టింగ్కి రణవీర్ కపూర్ మాత్రం సూపర్ చేసిండు ఎందుకంటే ఆ సినిమా తగ్గట్టు యువల్ శెట్టి గారు అంత బాగా చేసిందన్నా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది ఆ క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం ఏ సినిమా చూసినా మనకి ఒకటి బోర్ అనేది ఉండదు ఒక 3 అవర్స్ కూర్చొని మనం సినిమా చూస్తాము అంత ఎంజాయ్ చేస్తామని చెప్తున్నా కదా యాక్షన్ కానీ ఒక ఫైట్ సీన్స్ కానీ ఒక రొమాన్స్ కానీ ఒక తండ్రి కోసం ఎంత తిప్పల పడతాడు ఒక కొడుకు అనేది సినిమా చూపించిండు అంత బాగుంది ఒక డిఫరెంట్ పెట్టిండు కథ కూడా కొత్తగా ఉన్నది నీకు మనం అర్జున్ రెడ్డి ఎంత ఎంజాయ్ చేసినాం అప్పట్లో అర్జున్ రెడ్డి ఎంత ఎంజాయ్ చేసినామో తర్వాత మళ్ళీ ఈ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంత బాగుంది ఎందుకంటే ఈ సినిమా చాలా సక్సెస్ఫుల్ అయింది మన ఇక్కడ మన తెలుగులో ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే ఒక హిందీలో ఎంత ఎంజాయ్ చేస్తున్నచ్చు ఈ సినిమా రంధీర్ కాబట్టి చెప్తున్నా కదా మళ్ళీ నేను సినిమా చూసి పోతున్నా మళ్ళీ సెకండ్ షో అంత బాగుంది సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న బ్లాక్ బస్టర్ మూవీ ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తారు సూపర్ 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 అన్న ఇప్పుడు అనిమల్ సినిమా చూసి వచ్చినన్న రచ్చ రచ్చే రక్తపాతం మామూలు లేదు సినిమా హార్ట్స్ ఆఫ్ టు సందీప్ రెడ్డి వంగ సార్ యువర్ డైరెక్షన్ యువర్ టేకింగ్ స్క్రీన్ ప్లే యువర్ ఐడియాస్ ట్విస్ట్ ఇన్ ద మూవీ హైలైట్ మూవీలో హైలైట్ పాయింట్స్ తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న ప్రేమ కోపం ఒక కొడుకు తండ్రి కోసం ఎంత దూరం వెళ్తాడు చావడానికైనా చంపడానికైనా ఎంత దూరం వెళ్తాడో సినిమాలో చూపించాడు కుటుంబ విలువలు కుటుంబ సాంప్రదాయాలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయంటే ఆ సినిమా ఈ సినిమాతో చూడొచ్చు సూపర్ మూవీ భయ్య అల్టిమేట్ మూవీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ వాచ్ దిస్ మూవీ అనిమల్ మూవీ దిస్ వీకెండ్ వితౌట్ ఫెయిల్ చాలా బాగా చేసింది భయ్య రష్మిక క్యారెక్టర్ చాలా బాగుంది ఇచ్చిన కొద్ది టైం కూడా చాలా పర్ఫెక్ట్గా చేసింది మూవీలో కామెడీ కొంచెం ఉంది కానీ మూవీ మొత్తం యాక్షన్ సెంటిమెంట్ కూర్చోబెడుతుంది ఆడియన్స్ని సీట్లలో ఇంటర్వెల్ మీద ముందు వచ్చే ఫైట్ అన్న అది 20 నిమిషాలు ఉంటుంది ఖైదీ సినిమాకి అమ్మ మొగుళ్ళగా ఉంది ఆ ఫైట్ అస్సలు అనిపించలేదు అన్న అస్సలు లాగే అనిపించలేదు ఇంకో గంట ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది అంత బాగుంది సినిమా నాకైతే ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది అంత బాగుంది సినిమా ఇలాంటి సినిమాలు ఊరికూరికే రావు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వస్తుంది ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అనిమల్స్ అనిమల్ మూవీ ఇస్ నాట్ ఎ నార్మల్ మూవీ ఇట్స్ ఎ మాస్టర్ పీస్ బట్ లైక్ ద సెకండ్ పార్ట్ ఇస్ యాక్చువల్లీ అమేజింగ్ ఓవరాల్ దర్ ఇస్ నెవర్ ఎ డల్ మూవీ ఇన్ ద పిక్చర్ బట్ ఐ గెస్ 3 అవర్స్ 20 మినిట్స్ అ బిట్ లాంగ్ బట్ స్టిల్ లైక్ వెన్ ఐఎమ్ వాచింగ్ రణబీర్ కపూర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ 10 అవర్ లాంగ్ మూవీ ఐ విల్ వాచ్ ఇట్ लव सीन्स आर लाइक नाइस मतलब केमिस्ट्री अच्छी दिख रही है रश्मिका की और रणबीर कपूर की सो आई गेस दे शुड डू मोर मूवीज टुगेदर इट्स अ गुड कल्मिनेशन ऑफ टॉलीवुड एंड बॉलीवुड रोमांस एक्शन थ्रिलर एवरीथिंग एक्शन सीन्स आर लाइक आई वुड से एक्शन सीन्स वे मोर इंस्पायर्ड फ्रॉम लाइक द टॉलीवुड मूवीज एंड पंजाबी सॉन्ग्स का जो एसेंस रहता ना जो स्ट्रॉन्ग यू नो दैट सेंस actually you know touched my heart it was actually nice you know I had like a roller coaster of emotions going through while I was watching the entire movie violence bahut hai matlab compared to the other movies I have watched it's like full violence ho raha hai but that is a part of you know the personality which the director the movie producers wanted to show to the you know audience so that part actually those people those persona जैसे लोग एक्चुअली एग्जिस्ट करते हैं रियल लाइफ में सो
you know, they just try to transition that into real life. So I guess these sides should be shown more so that logon ko awareness bhi hona chahiye ki this is something wrong. They should not romanticize it. It depends on the audience also how they are taking it, how they are understanding the character of it. When it comes to Arjun Reddy and Kabir Singh, they were people romanticizing their character, but actually they are villains in that character. तो आपने कोई क्लियर डिस्टिंक्शन ये ना चाहिए. ऑफ कोर्स ही इज द लीड हीरो, बट इट डिपेंड्स ऑन द ऑडियंस एंड हाउ दे आर टेकिंग इट. फादर एंड सन एपेक्स एंड कैसे फादर एंड सन स्टार्टिंग में एक्चुअली इट शोज यू नो कि मतलब इवन आजकल हम कई सारे लोग देखते हैं कि बिकॉज ऑफ वायलेंस अगेंस्ट देयर सन्स फादर का वॉइस इट हैज अ ईयर लॉन्ग ट्रॉमा अटैच्ड टू देम फॉर द रेस्ट ऑफ देयर लाइव्स. इट इज एक्चुअली अ लेसन फॉर द पेरेंट्स एज वेल एज the son, you know, ki matlab kaisa behavior rehna chahiye so that they don't turn ekdam, you know, into a crazy person. It's a blockbuster, box office tod hai puri movie. Rendu man different level oka different ante ilanti movies ni ekka Uttar Korea movie lishanu ikkada vaalu teliyemo Uttar Korea lo ilanti movie laku oka background score ko vidhanga ostuntadi ala deesaru gaani Uttar Korea konja copy ga undi ante cinema copy kaadu vaalu deesi level le deesaru Sandeep Reddy Vanga garu ante gaani మూవీలో అడల్ట్ సీన్స్ కానీ మనకు వైలెన్స్ ఎక్కడంత ఎక్కువ నాకు అనిపించ కామన్ నార్మల్గా ఉంది. మన అన్నం పప్పు తిన్నట్టు ఉంది కానీ బిర్యానీ తింటుకు లేదు నాకు మూవీలు అయితే. మూవీ అయితే మటుకు వేరే ఎవరు ఇచ్చి పడేసిండు. సందీప్ రెడ్డి అనే గ్రేట్ డైరెక్టరు మన ఇండియాలో అయితే పనికిరాడు. హాలీవుడ్ డైరెక్టర్ అయితే కేక పుట్టిస్తాడు. వాళ్ళ డైరెక్టర్ వణుకు పుట్టిస్తారు భయ అంత బాగా వేరే లెవెల్ ఇచ్చారు. మనకి యానిమల్ పార్క్ అని పార్ట్ టూ కూడా సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా కూడా అస్సమ్ముకుంటానని కోరుకుంటున్నా. మూవీ అయితే ఇచ్చి పడేసిండు భయ. మూవీ అయితే అస్సాం భయ చాలా బాగుంది. కాంబినేషన్ బాగుంది. వాళ్ళు హీరోయిన్ సెట్ అయింది నాకైతే బాగా అనిపించింది. ఇంకా రష్మిక మదన గారు బట్టలు తక్కువ వేసుకున్నారు పెద్దగా అంత పొడుగుగా కప్పుకున్నారు. ఆడ కనీసం మనకు అక్కడక్కడ షార్ట్లు వేసుకుని కూడా ఎక్కడ తన లెగ్స్ ద్వారా కనపడకుండా భయ కింద బైండ్ పైన వేసుకుంది. ఇంకెక్కడ అడల్ సీన్స్ ఉన్నాయి, ఆడ వైలెన్స్ ఎక్కడ ఉందని ఏ వైలెన్స్ లేదు, ఆడ రొమాన్స్ లేదు, కామన్ ఉంది. అక్కడ రెండు మూడు కిస్సీలు పెట్టుకున్నారు. కిస్ అనేది పెద్ద కామన్ ఏమి ఉంది భయ, అది పెద్ద విషయం కాదు కదా భయ. అది క్లాస్ కాదు మాస కాదు సినిమా భయ. సినిమా అయితే నాకు క్లాస్ అని లేదు మాసం లేదు, అది వాళ్ళ కథ ఎంచుకున్న బట్టి యానిమల్ సినిమా ఎలా ఉండాలో అలా తీశారు భయ. నాకైతే మస్ట్ ఫుల్ బిర్యానీ తినంత ఆనందం ఉంది భయ. అది క్లాస్ మాసం అయితే నాకు తెలియదు. నాకైతే బాగా నచ్చింది మూవీ. ఎవరైనా చూడవచ్చు, ఎవరిబడి ఎంజాయ్ దట్ ఫిలిం భయ. యానిమల్ ఇస్ గ్రేట్ ఫిలిం భయ. గోయిన్ టు యానిమల్ పార్క్ కూడా ఇచ్చారు మనకు. ఆ మూవీ కూడా బాగుండే కోరుకున్నా. మేబీ సందీప్ రెడ్డి బంగారు డైరెక్టర్ మీకు ఇచ్చి పడేసింది భయ. టూ గుడ్ ఫిలిం భయ, చాలా చాలా బాగుంది. యానిమల్ మూవీ చూశాను, బాగుందండి. చాలా బ్రహ్మాండమైన మూవీ. 3 గంటల 19 నిమిషాలు అనుకుంటా సినిమా. వామ్మ పొద్దున్న లేచి ఎంతసేపు కూర్చోవాలి అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత ఏదో మొత్తం డెషన్ ఇస్తే ఎలా కోమలో గెలిపోయినట్టు అలా సినిమాలో లీలం అయిపోయాను. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు డైరెక్టర్ గారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఎలా తీసుకొస్తాడో, హీరోని ఎలాగా క్యారెక్టర్స్ని ఎలా డిజైన్ చేస్తాడో అనుకున్న డబ్బల్ ధమాక ఇచ్చాడు. చెప్పాలంటే క్యారెక్టర్ ఒక హిందీ యాక్టర్ అయి ఉండి మనకి కనెక్ట్ అయిపోయాడంటే అసలు వేరే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక మృగంలా చూపించారు చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ దాని తగ్గట్టుగా రొమాన్స్ అవన్నీ కూడా చాలా పీక్స్ ఫెవికల్ వేసేస్తే ఎలాగ అంటుకుపోతారు అలా అంటుకుపోయారు చెప్పాలంటే. దయచేసి స్వామి మాలు వేసుకున్న వాళ్ళు రావద్దు. నా పక్కన స్వామి మాలు వేసుకుని చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరు తప్పుగా అనుకోవద్దు. సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు తప్పదు, కానీ ఏంటంటే ఆడియన్స్ దీని మీద హైప్ ఉంది కాబట్టి వచ్చేస్తున్నారు చాలామంది. బట్ సినిమా కోసం మాట్లాడాలంటే ఎలా చూపిస్తాడు, 2.5 గంటల సినిమా చూడాలంటే బోర్ కొడుతుంది. మళ్ళీ ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా ఎలాగ అనుకున్నాం కానీ బట్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. పెద్ద భారీగా ఫంక్షన్ చేశారు మహేష్ బాబు గారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి. వాళ్ళు ఈ సినిమాలో దమ్ము లేకపోతే రారు చెప్పాలంటే. బట్ ఏదో ఉంటుంది కదా, కానీ ఇందులో ఒక బీభత్సమైన ట్విస్ట్ అయితే ఉంటుంది. ఒక 5 నిమిషాల ముందు రివీల్ అవుతుంది. చాలా బాగా ఎక్సైట్మెంట్ అవుతారు. అంటే సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. బీజిఎం వర్క్ కానీ స్క్రీన్ ప్లే వర్క్ కానీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఫైట్స్ అయితే మాత్రం అదిరిపోతాయి. మూవీ ఓవరాల్గా వచ్చేసి మ్యాడ్ మ్యాడ్ అంటే మ్యాడ్. అసలు ఇప్పటిదాకా ఇంత అంటారు వైలెన్స్ కానీ లేదా ఇంత రస్టిక్ మూవీ అయితే ఇప్పటిదాకా అయితే చూడలేదు. ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్తోనే రణబీర్ కపూర్ నెక్స్ట్ లెవెల్, మనల్ని ఒక నెక్స్ట్ లెవెల్ లోకల్లోకి తీసుకెళ్ళిపోతాడు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్వర్జేషన్ విత్ ఫాదర్ కానీ, ఈచ్ అండ్ కాన్వర్జేషన్ విత్ రష్మిక కానీ, ఒక డీప్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఈచ్ సీన్ అసలు మనం ఆ సీన్లో ఉన్నట్టే, మనం ఆ కాన్వర్జేషన్ వింటున్నట్టే ఉంటుంది. ఏదో లైక్ సిట్యువేషన్ బట్టి పెట్టినట్టు ఉండకుండా
డీప్ కాన్వర్జేషన్స్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ అబ్సీన్ కంటెంట్ అయితే ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ హౌ పీపుల్ అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ తీసుకుంటారనే దాన్ని బట్టి ల్యాగ్ అని కొంతమంది అడుగుతున్నారు. కంటిన్యూస్గా ల్యాగ్ అనేది ఒక ఇంటర్వెల్ టైంలో ఒక పీక్ పాయింట్కి తీసుకెళ్ళిపోయాక దాన్ని సెట్ చేయడానికి కొంత టైం పడుతుంది. అంతే తప్ప ఇంకేం కాదు. అండ్ ఈ సినిమాకి టూ ఒక క్లైమాక్స్ ఉందనుకుంటే పొరపడినట్టే టూ త్రీ క్లైమాక్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ ఈ సీన్తో రెగ్యులర్ సినిమాలాగా ఈ సీన్తో సినిమా అయిపోయింది అనుకుంటే మీరు మళ్ళీ అగైన్ బ్యాక్ కూర్చుంటారు, అయిపోలేదనుకుంటారు, అలా త్రీ టైమ్స్ కూర్చుంటారు. తండ్రి కొడుకుల బాండింగ్ అబ్సెస్డ్, ఇక్కడ తండ్రి కొడుకుల బాండింగ్ యా ఇది ఒక అబ్సెస్డ్ క్యారెక్టర్. అండ్ మనకి తెలుగు సినిమాలో అయితే ఈ కైండ్ ఆఫ్ ఫాదర్ ఫాదర్ సన్ మధ్య కొంచెం గ్యాప్ ఉన్న సినిమాలు అయితే కిరాతకుడు ఉంది మనకు, అప్పుడు చిరంజీవి గారిది కిరాతకుడు సినిమా ఉంది. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ అంటే తండ్రి కొడుకుని లీవ్ చేసేసి తన చైల్డ్హుడ్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది చూడు. అండ్ ఫాదర్ అంటే కొడుక్కి అబ్సెస్ ప్రేమ. సో ఈ అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఫాదర్ సందీప్ గారు అసలు అల్టిమేట్ ఈ సినిమాలో ఒక టూ త్రీ మూవీస్లో చూపించాల్సినంత కంటెంట్ని ఒక్క సినిమాలో అతను ఎమోషన్ అంతా చొప్పించాడు. అసలు అయితే తీసుకునే వాళ్ళకైతే కనుక అతను ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ అతను జస్టిఫై చేశాడు. ఏది అతను చెప్పింది అబద్ధం కాదు. అర్జున్ రెడ్డికి 100 times ఉంటుంది అండ్ ఐ విల్ షో యూ ద మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అన్నాడు, దానికి 100% జస్టిఫికేషన్ చేసుకున్నాడు. అది అసలు ఇంటర్వెల్కే ఒక మూవీ చూసేసిన ఫీలింగ్ వచ్చేసింది. అందుకే అందరూ ఏమవుతున్నారంటే ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్, ఒక పీక్ బ్యాంగ్కి వెళ్ళిపోయిన తర్వాత అందుకే సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. అది కూడా ఆ పీక్ చూసేశారు కాబట్టి సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా వన్స్ ఉంటారు ఆ బ్యాక్ స్టోరీ సెట్ అయిపోయిన తర్వాత అగైన్ ఇట్ విల్ టేక్ కంటిన్యూస్ లీప్. ఒక పాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్, ఇంకొక హై, అలా మల్టిపుల్ హైస్ తీసుకెళ్తుంది క్లైమాక్స్ వరకు. రష్మిక మందన ఈ సినిమా ముందు వరకు తన ఆమె మీద చేసిన ట్రాల్స్ మాత్రం ఈ దెబ్బతో సైలెంట్ అయిపోతాయి. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చేసింది ఆమె, కూడా మంచి స్కోప్ ఇచ్చింది. ఇప్పుడు దాకా ఓన్లీ సాంగ్స్ కోసమే హీరోయిన్స్ అన్నట్టు ఉంది ఇప్పుడు దాకా హీరోయిన్స్ పరిస్థితి, బట్ ఇందులో డీప్ కాన్వర్సేషన్స్ అసలు.